హలో నమస్తే సార్. నమస్కారం అండి. రమేష్ గారా అండి? బాబు శెట్టి. అవునండి. నమస్తే సార్. మీ మాకు బంధువులు ఒకరు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్. వాసవి గ్రూప్ లో మా అమ్మాయి ఇది యాడ్ చేస్తారేమో అని అడిగిద్దామని ఫోన్ చేసింది సార్. ఎక్కడి నుంచి మీరు? మాది మహబూబాబాద్ సార్. ఓకే. మహబూబాబాద్ లో మా బంధువులకు ఒకరికి మ్యారేజ్ కూడా సెట్ చేసారు మీ గ్రూప్ లో ఉన్నాను. ఓకే ఓకే, పంపించండి ఫోటో బయోడేటా పంపించండి, మీకు గ్రూప్ లో యాడ్ చేస్తాను సార్. వినండి పూర్తిగా, మీరు నాకు ఫోటో బయోడేటా పంపించండి, ఒకే ఫ్రేమ్ లో తయారు చేసి ఫోటో బయోడేటా గ్రూప్ లో యాడ్ చేస్తాను. అందులో అమ్మాయి అబ్బాయిల ఫోటోలు బయోడేటాలు విత్ మొబైల్ నెంబర్ తో సహా ఉంటాయి. మీకు గోత్రాలు, హైట్, చదువు, వాస్తి అన్ని ఓకే అనుకుని డైరెక్ట్ గా మీరు మీరే మాట్లాడుకోవాలి. ఇందులో ఎవరు జోక్యం చేసుకోము, ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ లో కొందరు బ్రోకర్ ముండా కొడుకులు ఉంటారు, వాళ్ళు మీ నెంబర్ తీసుకుని మీకు ఫోన్లు చేసి మా దగ్గర మంచి మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి, బోలెడు సంబంధాలు ఉన్నాయి, డబ్బులు కట్టండి, మేము సంబంధాలు కుదిరిస్తామంటారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఓకేనా? మీరు ఫోటో బయోడేటా పంపించండి, 15 రోజులకు ఒకసారి హాయ్ అని పెడితే మా దగ్గర ఫోటో బయోడేటా మీద ఉంటది కనుక మేమున్న 60 గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాము. అది మీరు ఫోటో బయోడేటా మాత్రం ఒకే ఫ్రేమ్ లో తయారు చేసి పంపించండి. అవసరమైతే మీరు ఏ నెంబర్ తే నాకు ఫార్వర్డ్ చేస్తారో ఆ నెంబరే గ్రూప్ లో యాడ్ చేయాలి కదా. అదే వాసవి గ్రూప్ లో నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. మీరు ఏ నెంబర్ తో నాకు పంపిస్తారో ఆ నెంబర్ గ్రూప్ లో యాడ్ చేయాలి కదా. అంతే సార్. ఆ నెంబర్ బయోడేటాలో తప్పకుండా ఉండాలి. సరే సార్. అట్లాగే మీరు కోరికలు ఏమైనా రాసుకుంటా అంటే రాసుకోండి. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి చదువుకున్నది కానీ జాబ్ చేయట్లేదు సార్. అదే ఇప్పుడు ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది సార్. బీటెక్ చదువు, ఎందుకు జాబ్ ఎందుకు చేయట్లేదు? సేటు దొరకలేదు సార్, జాబ్ దొరకలే. బీటెక్ అయిపోయిందా ఫైనల్ ఇయర్? ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్, చాలా రోజులు అవుతాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఇయర్? 3/12/91 సార్. 91. జాబ్ ఎందుకు దొరకదండి? మీరు గమ్మత్తుగా మాట్లాడతారు. ట్రై చేయలేదు సార్ ఎక్కువ. పంపించడం ఇష్టం. ఓకే, అట్లానండి. ఎంతమంది మీకు అమ్మాయిలు అబ్బాయిలు? ఒకలే సార్. ఒకటే పాపనా? అవును సార్. మీరేం చేస్తుంటారు సార్? నేను కాలేజ్ లో యూడీసీ గా పనిచేస్తూ రిటైర్ అయిపోయింది సార్. ఓకే ఓకే. మరి మీకు ఇన్కమ్ ఏంటి సేట్? మరి సార్ మీకు ఇన్కమ్ ఏంటి? నాకు పెన్షన్ వస్తుంది సార్. ఓకే, ఇంకా వ్యాపారం ఏం లేదు? నాకేం లేదు సార్, నేను యూడీసీ సార్, గవర్నమెంట్ కాలేజ్ లో యూడీసీ గా పనిచేస్తూ 5 సంవత్సరాలు రిటైర్ అయింది సార్. ఓకే. మరి మీ అబ్బాయి ఎలా ఉండాలి, రిక్వైర్మెంట్ ఏంటి సేట్ మీది? 12 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ ఉండాలి. 1 కోటి రూపాయలు 2 కోట్ల ఆస్తుంటే చాలు సార్. మీరు ఎంత ఇస్తారు సేట్? మేము 10 దాకా ఇస్తాం సార్. ఓకే. ఎందుకంటే చాలా సంబంధాలు, ఈ కోరికల వల్లనే కొద్దిగా ఇదవుతున్నాయి సేట్. అదే మీరు అడగడం. ఇప్పుడు మీరు 12 లక్షల ప్యాకేజ్ ఉండాలన్నారు అబ్బాయికి. అవును సార్. 12 లక్షల ప్యాకేజ్ ఉండాలన్నారు అబ్బాయికి. బాగుంది. ఆ 12 లక్షల ప్యాకేజ్ ఉన్నోడు వాడు కూడా ఎంతో కొంత జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకుంటాడు కదా సేట్. అవును సార్. అవునా కదా? అవును సార్. మరి మీ అమ్మాయి ఏమో జాబ్ చేయదు. అవును సార్. మరి మనం కూడా కొద్ది కోరికలు తగ్గితే ఇప్పుడు సేటు, ఇప్పుడు 12 లక్షలు అంటే నెలకు 100,000 రూపాయలు అంతే కదా సేటు? అవును సార్. మీకు ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తుంది సేటు? నాకు 40,000 వస్తుంది. 40,000లో మీరు హ్యాపీగా బ్రతుకుతున్నారా లేదా సేటు? అవును సార్. మరి అలాంటప్పుడు నెలకు 100,000 రూపాయలు అవసరం అంటారా సేటు? దేనికి సేటు? 1 కోటి రూపాయల ఆస్తున్నోడి కూడా కరోనాలో కాపాడలేకపోయినాయి డబ్బులు. మరి డబ్బులు దేని? 2 కోట్ల ఆస్తి ఉండాలన్నారు, 100,000 రూపాయలు జీతం అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సేటు చెప్పండి, మీరే చెప్పండి. మీరు చెప్పాలని కాదు, రిక్వైర్మెంట్స్, ఈ రిక్వైర్మెంట్ ఈ తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ వల్లనే పెళ్లిలు ఆగిపోతున్నాయి. మీ అమ్మాయికి 91. 91 అంటే 31 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 32లో అడుగు పెట్టింది అవునా సేటు? 32 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేయకుండా ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకొని పోని జాబ్ చేస్తుందా అంటే అట్లా లేదు. ఇంత లేట్ చేయడం, ఇంత ఆలస్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ సేటు? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎన్నేండ్లు సేటు? 59 సార్. 59 అంటే 60 ఏండ్లు. 60 ఏండ్లలో నీకు 30 ఏండ్ల పాపనే, 32 ఏండ్ల పాపనే ఉంది.
అంటే నీకు 28 29 పుట్టింది, మీ భార్యకప్పుడు 22 23 ఉండింటాయి. 22 23 మీ భార్య పిల్లని కన్నది, మీ పాప ఎప్పుడు కన్నాలి చేటు, ఆమె ఎప్పుడు పిల్లల్ని కనాలి, మీరు ఎప్పుడు ఎత్తుకోవాలి చేటు, ఎప్పుడు ఆడించాలి చేటు, ఎందుకు చేటు ఇంత పంతాలు పట్టింపులు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు, ఒక్కసారి చెప్పండి మీరు. చెప్పండి, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ, మీరు చదువుకున్న వాళ్ళే, మీరు ఒక మందికి చెప్పాల్సిన వాళ్ళు, ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అనేది అది, ఈ క్వశ్చన్ నేను ఇప్పటి వరకు ఒక వేల మందిని అడిగింటా, కరెక్ట్ సమాధానాలు ఏముండా కొడుకు దగ్గర నుంచి రాలేదు. మిమ్మల్ని తిడుతున్నానని కాదు, అలా అలా ప్రశ్నేషన్ తో మాట్లాడుతున్నాను నేను. నేను 60 గ్రూపులు మెయింటైన్ చేస్తా, దాదాపు 16,000 మంది ఉన్నారు నాకు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కొంతమంది కర్ణాటక, కొంతమంది తమిళనాడు, అక్కడ కూడా సెటిల్ అయిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, అమ్మాయి వాళ్ళు ఉన్నారు, అబ్బాయి వాళ్ళు ఉన్నారు. 32 సంవత్సరాలు అమ్మాయికి పెట్టుకొని ఇంకా మీరు పెళ్లి చేయకుండా ఏంది చేటు? ఇప్పటి వరకు మీ ప్రొఫైల్ ఇన్ని ప్రొఫైల్స్ ఎవరి అబ్బాయిలను చూడలేదా? మీరు బ్రోకర్లను సంప్రదించలేదా? మీకు దగ్గర సంబంధమే దొరకలేదా? అయినా మళ్ళీ ఇప్పుడు 12 లక్షల ప్యాకేజీ ఉండాలి, 2 కోట్ల ఆస్తి ఉండాలి, ఎంతవరకు కరెక్ట్ సేట్ అది? దేనికి సేటు డబ్బులు? 100,000 రూపాయలు అవసరమా సేటు భార్య భర్త బ్రతకడానికి? మీరు 40,000 సంపాదిస్తున్నారు, ఓకే, హ్యాపీగా ఉన్నారా లేదా? చెప్పండి. ఉద్యోగానికి ఓకే, నేననేది హ్యాపీగా ఉన్నారా లేదా? ఉంటున్నాం సార్. మరి నేననేది అది, ఈ లక్షల ప్యాకేజీ, ఓకే, లక్షల ప్యాకేజీ మీ అదృష్టం, మీ అమ్మాయి అదృష్టం బాగుంటే దొరకవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మైండ్ లో ఇది ఫిక్స్ చేసుకొని 12 లక్షల ప్యాకేజీ వచ్చే అబ్బాయి నే చేసుకుంటా అంటే మన అమ్మాయి ఎట్లాగే ఉండిపోతుంది? మనం ముసలోళ్ళం అయిపోతాం మంతే. అంటే పొద్దున మన అమ్మాయి పెళ్లి కూడా మనం చేసే యోగ్యత కూడా ఉండదు, కానీ ధర్మత ఉంది కదా, ఈ చేసే యోగ్యత లేకపోతే ఇక, కానీ లాభం ఏముంది సేటు? అమ్మాయిని కన్యాదాన ఫలం అది ఎంత మందికి దొరుకుతుంది సేటు? కన్యాదాన ఫలం అంటే ఎంత అదృష్టం చేసుకుంటే అదృష్టం దొరుకుతుంది? అలాంటిది కూడా మీరు చేతనాలు చెడుకొట్టుకుంటున్నారు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులు మూర్ఖులు, అర్థమైందా? మూర్ఖులు. 35 సంవత్సరాలు గుద్ద కింద పెట్టుకుని ఒక్కొక్క అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నారు పూరంబొక్క ముండా కొడుకులు. ఎందుకు అంటే జాబ్ చేస్తుంది ఆమె తెచ్చిన జీతం వీళ్ళు కూడబెట్టుకొని, ఆస్తులు కూడబెట్టుకొని, అంతస్తులు కట్టుకొని, ప్లాట్లు కొనుక్కొని, బంగారం కొనుక్కొని ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మన వాడిపోతుంది కదా జీతం. ఏందా విధవ తెలివితేటలు, మూర్ఖపు ముండా కొడుకులు. ఒక్కొక్కరు 35 ఏళ్ళు బిడ్డను ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు ముండా కొడుకులు అనాలా మూర్ఖులు అనాలా అర్థం కాదు. అంతే కదా, మరి ఎట్లా నచ్చితే కాదు, డైరెక్ట్ తిడుతున్నా నేను తల్లిదండ్రుల్ని. సిగ్గుందా మీకు అని అడుగుతున్నా, 35 సంవత్సరాలు నీ బిడ్డని ఇంట్లో పెట్టుకున్న గుద్దకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను డైరెక్ట్. ఎవడన్నా ఏమన్నా వీకని అని దానికి తోడు అబ్బాయిలకు ఈ బ్రోకర్ ముండ కొడుకు మోసాలు చేస్తున్నారు. విపరీతమైన ఇలాంటి కోరికల వల్ల వాళ్ళకి సంబంధాలు దొరకక వాళ్ళు ప్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయి, 35 సంవత్సరాల అమ్మాయి అంటే సేటు, 35 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత 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 ఏజ్ డిఫరెన్స్ లో అబ్బాయి దొరకాలి సేటు? చెప్పండి మీ అంచనా ప్రకారం ఎంత డిఫరెన్స్ అబ్బాయి దొరకాలి? 38, 39, 40 అవునా? 40 ఏళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న ఏ ఏజ్ ఉంటే సేటు? 65 ఇంచుమించు 70 ఒకరికి తండ్రి చనిపోయి ఉంటాడు, ఇంకా మున్న మున్న ముసలాయం ఉంటది, ఆమెకు సేవలు చేయాలి. ఇక ఈమె రాగానే నేను మళ్ళీ ఈమె కోరికలు డిమాండ్లు నేను మా అత్తకు సేవలు చేయను. 35 ఏళ్ళు గుద్ద కింద పెట్టుకుని పెళ్లి చేసుకుంటది, ఉన్న 4 డబ్బులన్నీ దొప్పై పెడతాది తల్లిదండ్రికి, నేను అత్తకు సేవ చేయను. మరి పీకనికి నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటావు? మరి ఇంట్లోనే చచ్చిపోవచ్చు అక్కడే ఆ తల్లిగారి ఇంట్లో. ఏంటి చేతి కోరికలు? కొద్దిగా కోరికలు తగ్గించుకోండి, కోరికలు తగ్గించుకొని పిల్లల పెళ్లిళ్ళు చేయండి, ముద్దు ముచ్చట చూడండి వాళ్ళ పిల్లలు కంటే, అవి ఎత్తుకొని ఆడించండి, లాలించండి. అది పద్ధతి, మానవ జన్మకి ఒక సుకృతం ఉంటది, లేకపోతే వేస్ట్, మనం బతికి వేస్ట్. అర్థమైందా సేటు? మీకు ఈ పద్ధతులు నచ్చితే మీరు ఫోటో బయోడేటా పెట్టండి, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను, ప్రొఫైల్స్ వస్తాయి చూసుకోండి, పిల్లల పెళ్లిళ్ళు చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ.